హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంత్రాజస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ కేక్ అండి బేసిక్ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అన్నమాట ఈ కేక్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో ఇలా పర్ఫెక్ట్గా చేయడం వచ్చినట్లయితే మీరు ఏ కేక్నైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి దీంట్లో ఎగ్స్ని యూజ్ చేయకుండా చాలా ఫ్లఫీగా స్వంజీగా ఉండే కేక్ని ఎటువంటి అవెన్ని కానీ కేక్ని బేక్ చేసే మోడ్స్ని కానీ యూజ్ చేయకుండా చేసాము అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్ కేక్ని బేక్ చేయడానికి కొన్ని టిప్స్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను కంప్లీట్గా అయితే చూడండి ఓకే రెసిపీని స్టార్ట్ చేసేద్దామండి చూసారు కదండి కేక్ ఎంత ఫ్లఫీగా స్పంజీలా వచ్చిందో కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చింది కేక్ ముందుగా కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం మోల్డ్ని సిద్ధం చేసుకోవాలండి మనం ఎందులో అయితే కేక్ బ్యాటరీ కుక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని రెడీ చేసుకోవాలి మీ దగ్గర మార్కెట్లో దొరికే కేక్ టీన్స్ ఉంటాయి కదండీ అవి ఉన్నట్లయితే వాటిని యూజ్ చేయండి లేనట్లయితే మన ఇంట్లో అల్యూమినియం బౌల్స్ ఉంటాయి కదండి గిన్నెలు అలాంటివన్న తీసుకోవచ్చు ఈ రెండు లేకపోయినా ఏం పర్వాలేదండి మనం స్టీల్ బౌల్లోనైనా కేక్ని కుక్ చేసుకోవచ్చు కానీ స్టీల్ బౌల్లో చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే మీరు పాటించాలండి ఇక్కడ స్టీల్ బౌల్ని తీసుకునేటప్పుడు కాస్త దళసరిగా ఉండే గిన్నెని తీసుకోండి పల్చగా ఉండేది కాకుండా అలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ముందుగా బటర్ని అప్లై చేసి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ మైదాని వేసి గిన్నెంతా పట్టే విధంగా డస్ట్ చేసుకోవాలండి తర్వాత అందులోకి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు బటర్ పేపర్ని కంపల్సరీ మనం ఉంచాలి నేను హోమ్మేడ్ బటర్ పేపర్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఒక వీడియో చేసి ఉన్నానండి అండ్ స్క్రీన్లో దాన్ని ఇస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా మనం కేక్ తిండిని రెడీ చేసుకోవాలన్నమాట తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చెల్లించుకోవాలండి ఇలా చెల్లించుకోవడం వల్ల కేక్ చాలా స్మూత్గా వస్తుంది ఇక్కడ నేను మనం యూజ్ చేసే నార్మల్ కప్స్ ఉంటాయి కదండీ దాంతోనే ఒకటిన్నర కప్పు వరకు మైదాన్ తీసుకున్నాను దీంతోనే అన్ని మెజర్ చేసి తీసుకున్నానండి అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకున్నానండి ఈ బేకింగ్ పౌడర్ అనేది అన్ని సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుంది ఒకవేళ బేకింగ్ పౌడర్ లేనట్లయితే బేకింగ్ సోడానే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత పిండిని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టి ఉంచండి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను తీసుకోండి అందులోకి ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని అలాగే ఒక టీ స్పూన్ వెనీలా యాసన్స్ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ వెనీలా ఎసెన్స్ మనం వేయకపోయినా పర్వాలేదండి ఎగ్ని యూజ్ చేసినప్పుడు వేస్తే స్మెల్ రాకుండా ఉంటుందని మనం దీన్ని యూజ్ చేస్తాం నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేసేయండి ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టి ఉంచండి జనరల్గా మనం ఎగ్లెస్ కేక్లో నార్మల్ పాలను యూజ్ చేయడం కన్నా ఇలా నిమ్మరసాన్ని వేసి బటర్ మిల్క్లా చేసి యూజ్ చేయడం వల్ల కేక్ చాలా ఫ్లఫీగా వస్తుందండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు ఓన్లీ ఆయిల్తో కూడా చేయొచ్చండి కానీ బటర్ని వేయడం వల్ల కేక్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకే నేను అది సగం ఇది సగం తీసుకున్నాను మీరు అలా కాకుండా మొత్తం ఆయిల్ తో చేసేటట్టు హాఫ్ కప్ వరకు ఆయిల్ని తీసుకోండి చూసారు కదా ఈ విధంగా బటర్ని ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి కప్ మెజర్మెంట్స్లో అయితే హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని తీసుకోండి ఇక్కడ మనం కండెన్స్డ్ మిల్క్తో కేక్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి షుగర్ని తక్కువ తీసుకుంటున్నాం అన్నమాట ఈ మూడింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఈ విధంగా విస్కర్తో బీట్ చేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నట్లు జనరల్గా ఎగ్లెస్ కేక్ని పెరుగుతో ప్రిపేర్ చేయొచ్చు అలాగే పాలతోనూ ప్రిపేర్ చేయొచ్చండి కానీ ఈ రెండింటితో ప్రిపేర్ చేసేది కన్నా కండెన్స్డ్ మిల్క్తో చేసేదే చాలా బాగుంటుంది ఎగ్స్ వేయకుండా కేక్ బాగా రావాలంటే కండెన్స్డ్ మిల్క్ని యూజ్ చేసి చేస్తే ఆ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూసారు కదండి ఈ మూడింటిని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రీమీగా రెడీ అయిన తర్వాత ఇందులోకి మనం కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇది హోమ్మేడ్ కండెన్స్డ్ మిల్క్ అండి నేను ఇంతకుముందు వీడియోలో కండెన్స్డ్ మిల్క్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకున్నాను దీనిని ఒక కప్పు దాకా యాడ్ చేసుకుంటున్నాను కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కాస్త బీట్ చేసుకోవాలండి కండెన్స్డ్ మిల్క్ అంటే ఏమీ లేదండి ఒక లీటర్ పాలను తీసుకుని అందులో ఒక నూట యాభై గ్రాములు పంచదాన్ని యాడ్ చేసుకొని క్రీమీ టెక్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ప్రిపేర్ చేసేదాన్ని కండెన్స్డ్ మిల్క్ అంటారు మీకు కావాలంటే అండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనం జల్లించి పక్కన పెట్టుకున్నాం కదండి పిండి ఉంది కదా దానిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వేసేసామంటే లమ్స్ ఫామ్ అయిపోతాయండి అందుకని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకే డైరెక్షన్లో మనం ఈ కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలండి ఎలా అంటే అలా మిక్స్ చేసుకోకూడదు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలన్నమాట మీరు స్పాచులాతో పిండిని మిక్స్ చేస్తున్నట్లయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి కేక్ చాలా బాగా వస్తుంది లేదంటే ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసినా కూడా కేక్ చాలా బాగా వస్తుంది పిండిని అంతటిని వేసేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ ఉంది కదండి దానిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి కరెక్ట్గా ఒక కప్పు పాలైతే సరిపోతాయండి మిక్స్ చేసుకోవడానికి చూసారు కదా ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటూ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ మీరు ఇలా వెనిలా కేక్ని కాకుండా చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నట్లయితే ఇందులోకి ఒక పావు కప్పు వరకు చాక్లెట్ పౌడర్ని కానీ లేదా కోకో పౌడర్ని కానీ యాడ్ చేసుకోండి చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుంది ఈ విధంగా మొత్తం పాలని యాడ్ చేసుకున్న తర్వాత మనకి పిండి ఈ విధమైన కన్సిస్టెన్సీలో రెడీ అవుతుందండి కేక్కి ఎప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీలోనే పిండిని మిక్స్ చేసుకోవాలి మనకి ఇలా పైకి పిండిని తీస్తూ ఉంటే రిబ్బన్ మాదిరిగా కిందకి పడుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పిండిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదండీ బేకింగ్ బౌల్ అందులోకి నిదానంగా పిండిని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలండి ఇలా ఎందుకంటే పిండిలో ఏమైనా ఎయిర్ బబుల్స్ లాంటివి ఫామ్ అయి ఉన్నట్లయితే అవి రిమూవ్ అయిపోతాయి తర్వాత కేక్ని కుక్ చేసుకోవడానికి యూజ్ చేసే బౌల్ని ప్రీహీట్ చేసుకోవాలి ఇక్కడ నేను అల్యూమినియం బిర్యానీ బౌల్ ఉంటుంది కదండి దబరా ఏమో అంటారు దాన్ని తీసుకున్నాను అందులో ఒక చిన్న స్టాండ్ని వేసి మూతను ఉంచి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్నానండి పది నిమిషాల తర్వాత మన కేక్ బ్యాటర్ గిన్నె ఉంది కదండి దాన్ని జాగ్రత్తగా అందులో టూ ఇటు చూసుకొని ఉంచాలి ఎప్పుడైనా సరే కేక్ గిన్నె అంచులు కుక్ చేసే బౌల్ అంచులకి తగలకుండా పెట్టాలండి అలాగే కాస్త ఇలా పెద్ద బౌల్ లాంటిది తీసుకున్నట్లయితే ఓవెన్లా కేక్కి అన్ని వైపులా వేడి తగిలి చక్కగా కుక్ అవుతుందండి ఈ విధంగా కేక్ బౌల్ని సెట్ చేసుకున్న తర్వాత మూతను ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఫార్టీ మినిట్స్ తర్వాత మూతని తీసి ఒకసారి చెక్ చేసినట్లయితే కేక్ చక్కగా ఉడికిపోయిందండి కేక్ పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో తెలియాలంటే మనకి ఒక టూత్పిక్ని తీసుకొని కేక్ మధ్య భాగంలో ఈ విధంగా పొడిచినట్లయితే టూత్పిక్ క్లీన్గా వచ్చినట్లయితే కేక్ ఉడికిపోయినట్లు ఏమైనా పిండిలాగా అంటుకున్నట్లయితే మరి ఒక పది నిమిషాల పాటు మూతను ఉంచి ఉడికించుకోండి కేక్ ఉడికిపోతుంది ఇక్కడ మనకి టూత్పిక్ క్లీన్గా వచ్చింది కాబట్టి కేక్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లేనండి ఎప్పుడైనా సరే మనం తీసుకున్న బ్యాటర్ని బట్టి కుక్ అయ్యే టైం మారుతూ ఉంటుంది మనం ఎక్కువ బ్యాటర్ని తీసుకున్నట్లయితే కాస్త ఎక్కువ టైం పడుతుంది అలాగే తక్కువ బ్యాటర్ని తీసుకున్నట్లయితే తక్కువ టైం పడుతుందండి కాబట్టి మనం ఈ విధంగా టూత్పిక్తో చెక్ చేసుకుని తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్ కేక్ని కుక్ చేసుకోవచ్చు అలాగే కేక్ వేడిగా ఉన్నప్పుడు గిన్నెలోంచి బయటికి తీయకూడదండి విరిగిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఎడ్జెస్ కాస్త స్క్రాచ్ చేసి పైన ఒక గిన్నె నుంచి తిరగేసినట్లయితే ఇక్కడ చూపిస్తున్నట్లు కేక్ పెర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూసారు కదా గిన్నెకి ఏ విధంగా అంటుకోకుండా బయటకు వచ్చేసింది చూసారు కదండి ఎంత మెత్తగా ఉందో కేక్ చాలా ఫ్లఫీగా స్పంజీలా వచ్చిందండి మీరు ఈ విధంగా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీరు ఈ కేక్ని ఇలా నార్మల్గానే తినేసేయచ్చండి లేదంటే బయట మార్కెట్లో విప్పింగ్ క్రీమ్ దొరుకుతుంది కదా దాన్ని తీసుకొచ్చుకుని చక్కగా డెకరేట్ చేసుకుని బర్త్డే కేక్లా కూడా మార్చుకోవచ్చండి మన ఇష్టం బేసిక్ కేక్ అన్నది మనకి తయారు చేయడం వచ్చినట్లయితే దేన్నైనా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఇదే కేక్లో కాస్త డ్రై ఫ్రూట్స్ని కానీ లేదా టూటీ ఫ్రూటీని కానీ పైన యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో ఎగ్తో చేసే కేక్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్